కోవిడ్ 19 నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు సంబంధించి ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 22 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో విదేశాల నుంచి ముఖ్యంగా యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు పాటించని వారు ఇండియాకు రావడానికి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ 19 నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు సంబంధించి ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 22 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో విదేశాల నుంచి ముఖ్యంగా యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు పాటించని వారు ఇండియాకు రావడానికి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.